కోసం మంచి మాటలు మిత్రమా, ఈ కాలంలో చాలా మంది పిల్లలు ఇలాగే ఆలోచిస్తున్నారు. తల్లిదండ్రులను మాకేమిచ్చారు, మా కోసం మీరేం చేశారు అని అడుగుతున్నారు. ఒక్కసారి బాగా ఆలోచించండి మిత్రమా. ఒక మధ్యతరగతి తల్లిదండ్రులు పిల్లల్ని పెంచి చదివించి వారి పెళ్ళిళ్ళు చేసి బాధ్యతలు తీరే సమయానికి వారి జీవితం రిటైర్మెంట్ కి వచ్చేస్తుంది. వారి దగ్గర ఏమి మిగులుతుంది? 80% మందికి అప్పులే మిగులుతాయి. వాళ్ళు ఆ అప్పులు మీకోసం చేసినా కానీ ఆ అప్పుల భారం మీ మీద పెట్టలేక వాటిని కష్టపడి తీర్చే శక్తి శరీరంలో లేక వాటిని తట్టుకునే శక్తి మనసుకు లేక వాళ్ళు చాలా చాలా నలిగిపోతూ ఉంటారు మిత్రమా. మీకు సేతనైతే వారికి సేయూతగా నిలవండి, సేత కాకపోతే వారి తిప్పలేవో వాళ్లే పడతారు, వదిలేయండి. అంతేకాని వారి ప్రేమలో కూడా లోపాలను వెతికి కఠినమైన మాటలతో వారి అలిసిపోయిన గుండెకు తూట్లు పెట్టకండి. తల్లిదండ్రులు అంటే దేవుడి కంటే గొప్పవాళ్ళు. ఎందుకు అంటే దేవుడికి అందరూ సమానమే. మనం చేసుకున్న పాప పుణ్యాలను బట్టి భగవంతుడు మనకు జన్మనిస్తారు. కానీ మన తల్లిదండ్రులు మాత్రం మనం వారిని ఎంతగా బాధ పెడుతున్నా కూడా మనం బాగుండాలి, మనకు ఎలాంటి పాపం అంటకూడదని భగవంతుణ్ణి ప్రార్థిస్తారు. వాళ్ళు ఎన్ని బాధలు పడుతున్నా ఎన్ని కష్టాలు పడుతున్నా కానీ తమ పిల్లలు మాత్రం సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో సిరి సంపదలతో చాలా చాలా హ్యాపీగా ఉండాలని కోరుకునే వాళ్లే తల్లిదండ్రులు మిత్రమా. పిల్లలు తల్లిదండ్రులకు ఏదైనా సహాయం చెయ్యగలిగితే చెయ్యండి, చెయ్యలేకపోతే మీరు చెయ్యలేదు అని కూడా మీ తల్లిదండ్రులు బాధపడరు మిత్రమా. ప్రేమగా మాట్లాడండి చాలు. మీరు ఎంత బిజీగా ఉన్నా సరే రోజుకి ఒక్కసారైనా మీ తల్లిదండ్రులతో మాట్లాడడం మాత్రం ఎప్పుడూ మర్చిపోకండి మిత్రమా. మీ పలకరింపు కోసం ఎదురు చూస్తూ ఉంటారని మర్చిపోకండి. మన శాస్త్రంలో ఏమి చెప్పబడింది అంటే బాల్యంలో స్నేహితుని వల్ల దుఃఖం కలుగుతుంది, యవ్వనంలో ప్రేయసి వల్ల దుఃఖం కలుగుతుంది, పెళ్ళైన తరువాత అత్తింటి వారితో దుఃఖం కలుగుతుంది, వృద్ధాప్యంలో తమ సంతానం వల్లే దుఃఖం కలుగుతుంది. ఇదైతే ఎవ్వరికీ తప్పదు. కానీ పిల్లలు అర్థం చేసుకుంటే వృద్ధాప్యంలో ఈ తల్లిదండ్రులకు ఏ బాధ కలగకుండా ప్రేమగా చూసుకుంటే మీకోసం వారి జీవితం మొత్తం కష్టపడిన కష్టమంతా మర్చిపోయి చంటి పిల్లల్లా నీకొదిగిపోతారు మిత్రమా. ఇన్ని మంచి మాటల్లో మీకు ఏ మంచి మాట నచ్చిందో కామెంట్ చెయ్యండి. వీడియో నచ్చితే లైక్ చెయ్యండి, షేర్ చెయ్యండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టి ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ధన్యవాదాలు మిత్రమా. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామినే నమః.